అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. సరికొత్త రూపుతో మీ ముందున్న అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పశువుల్లో బాహ్య పరాన్నజీవుల వల్ల వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు. రసాయనిక ఎరువుల వినియోగంలో రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు. తేనె పరిశ్రమకు చేయూతనిస్తున్న సమీకృత తేనెటీగల అభివృద్ధి కేంద్రం. పోషకాలు ఇవి మనకి ఎంతలా అవసరం అవుతాయో మొక్కలకి కూడా అంతే. అన్ని పోషకాలు సమతుల్యంగా తీసుకున్నప్పుడే మొక్కలు రోగనిరోధక శక్తిని పెంచుకొని ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిస్తాయి. ఒకప్పుడు మొక్కలకు కేవలం సేంద్రియ ఎరువులనే అందించేవారు. హరిత విప్లవం తర్వాత పంటల దిగుబడులు పెరగడంలో రసాయనిక ఎరువుల పాత్ర ఎక్కువగా ఉంది. రాను సిఫార్సు చేసిన మోతాదులో కాకుండా దిగుబడులు పెరుగుతాయన్న అపోహతో అవసరానికంటే అధికంగా ఎరువులు వేస్తున్నారు రైతులు. అంతేకాదు, వేసే ఈ ఎరువులు పంటలు పూర్తిగా తీసుకుంటున్నాయో లేదో కూడా గమనించడం లేదు. దీంతో దిగుబడుల సంగతి దేవుడెరుగు. చీడపీడల ఉధృతి పెరిగి వాటి నివారణకు తిరిగి మందుల పిచికారీలు చేయాల్సి రావడంతో పెట్టుబడులు విపరీతంగా పెరిగి అసలుకే మోసం వస్తోంది. అసలే ఎరువుల ధరలు చుక్కలనంటుతున్న ప్రస్తుత తరుణంలో వేసే ఈ రసాయనిక ఎరువులు మొక్కలు సమగ్రంగా తీసుకొని మంచి దిగుబడులను ఇవ్వాలంటే ఎరువుల వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుత వ్యవసాయంలో వ్యవసాయానికి పెట్టే పెట్టుబడులు ముఖ్యంగా రసాయనాలపై పెట్టే పెట్టుబడి అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఈ ఖర్చు అనేది రసాయనాలపై పెట్టే ఖర్చు అనేది రోజురోజుకు పెరుగుతూ ఉంది. ప్రస్తుతం కనుక చూసినట్లయితే ఒక ఎకరా వరి పండించడానికి 4,000 నుంచి 5,000 వరకు కూడా ఈ రసాయనాలపై ఖర్చు అనేది పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే చాలామంది రైతులు నాటు వేసేటప్పటికి కాకుండా పైపాటుగా కూడా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. దీనివల్ల ఒక బస్తా డిఏపీ వేస్తే మనకు 1,200 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. సో ఇలాంటి డిఏపీ ఇలాంటి కాంప్లెక్స్ ఎరువుల్ని పైపాటుగా కూడా వేస్తుండడం వల్ల ఈ ఖర్చు అనేది పెరుగుతూ ఉంది. మనం ఒక 100 కిలోల రసాయన ఎరువు కనుక వేసినట్లయితే 20 నుంచి 30 కిలోలు మాత్రమే పంటకు ఉపయోగపడుతుంది. మిగిలినంతా కూడా వివిధ రూపాల్లో వ్యర్థంగా నష్టపోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఈ యొక్క రసాయన ఎరువుల వినియోగ సామర్థ్యం అనేది 30% కంటే ఎక్కువగా ఉండడం లేదు. సో దీనివల్ల మనం పెట్టిన పెట్టుబడి ఖర్చు అనేది చాలా వరకు నష్టపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మనం వేయబోయే రసాయన ఎరువు ఏ సమయంలో వేయాలి, ఈ యొక్క భూమి లక్షణాలు ఏంటిది, పంట లక్షణాలు ఏంటిది, ఏ టైంలో వేస్తే కరెక్ట్గా పంట తీసుకోగలుగుతుంది అనే అంశాలను రైతు గుర్తుపెట్టుకొని కనుక వేసుకున్నట్లయితే ఈ యొక్క వినియోగ సామర్థ్యం అనేది మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే పంట విత్తుకునేటప్పుడు లేదా వరి లాంటి పంటలు నాటుకునేటప్పుడు మనం వేయవలసిన భాస్వరం మొత్తాన్ని కూడా ఈ దమ్ములోనే వేసేయాలి, లేదంటే భాస్వరం ఎరువును మొత్తం కూడా దిక్కులోనే వేసుకోవాలి. నత్రజని ఎరువును మాత్రం మనం పంట యొక్క స్టేజ్ని బట్టి అంటే పంట యొక్క దశను బట్టి మనం 2 నుంచి 3 సార్లు వేసుకోవాలి. ముఖ్యంగా రైతులు గమనించవలసింది ఏంటంటే వేయవలసిన నత్రజని ఎరువులని ఇలాంటి యూరియా ఎరువుని మాత్రం ఒకేసారి వేయకుండా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేసుకోవడం చాలా ఉత్తమం. ఇంకొకటి రైతులందరూ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే వేసే విధానం కూడా. సో వేసేటప్పుడు చాలామంది రైతులు వెదజల్లటం లాగా జరుగుతుంది. రసాయన ఎరువులు వెదజల్లకుండా మొక్కకి మొదలకు 5 నుంచి 6 సెంటీమీటర్ల దూరంలో 3 సెంటీమీటర్ల లోతులో కనుక వేసుకున్నట్లయితే మనకు వేసిన రసాయన ఎరువు అనేది మొక్కకు ఉపయోగపడుతుంది.
ఇంకొకటి తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ రసాయనికలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వరి పంటలు కనుక చూసినట్లయితే మడిలో నీరు నిండగా పెట్టి ఈ రసాయనికలు వేయటం వల్ల వేసిన రసాయన ఎరువు అంతా కూడా ఈ యొక్క నేల పొరల్లోకి కొట్టుకొని పోవడం జరుగుతుంది. ముఖ్యంగా బురద పదంలో మాత్రమే ఈ రసాయన ఎరువులు వేయటం వల్ల మనకు వేసిన రసాయన ఎరువు అనేది మొక్కకు ఉపయోగపడటం జరుగుతుంది. ఇంకొకటి రైతులందరూ కూడా ఈ మేజర్ ఎరువులైన నత్రజని, భాస్వరం, పొటాషియం లాంటి రసాయన ఎరువులపై ఎక్కువగా ఆధారపడతారు. ఈ సూక్ష్మ పోషకాల ఎరువులైన జింకు, ఐరన్ లాంటి ఈ సూక్ష్మ పోషక ఎరువులు చాలా తక్కువగా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే వరి పంట కానీ వివిధ పంటల్లో జింకు లోపం అనేది సాధారణంగా గమనించడం జరుగుతుంది. సో ఈ పంటలకు తప్పనిసరిగా మనకి ఈ విత్తుకునేటప్పుడు లేదా పంట నాటుకునేటప్పుడు ఒక ఎకరాకి 20 కేజీల జింక్ సల్ఫేటు, అదే ఐరన్ అయితే ఎకరాకి 40 కేజీల ఐరన్ సల్ఫేట్ కనుక వేసుకున్నట్లయితే ఈ సూక్ష్మ పోషక లోపాలు నివారించుకోవచ్చు. ఎప్పుడైతే మనం పైపాటుగా ఈ సూక్ష్మ పోషక లోపాలైన జింకు, ఐరన్ గమనించినప్పుడు ఆ సమయంలో చాలామంది రైతులు నేలకు సూక్ష్మ పోషక ఎరువులను వేస్తున్నారు. సో ఆ సమయంలో మనం నేలకు వేయటం కంటే, మీన్స్ పంటకు వేయటం కంటే కూడా పైపాటుగా పిచికారీ చేయటం వల్ల మనం వేసిన రసాయన ఎరువు అనేది మొక్క ఉపయోగపడుతుంది. ఈ యొక్క వినియోగ సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి సమయంలో మనం పైపాటుగా 1 లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం చాలా తక్కువ రసాయన ఎరువుతో తక్కువ ఖర్చుతో మనం ఈ పంటను మనం రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఎక్కడైతే ఈ యొక్క చౌడు నేలలు కనుక గమనించినట్లయితే అట్లాంటి నేలల్లో మనకి ఈ భూమికి ఈ యొక్క రసాయన ఎరువులు అందించడం వల్ల మనకి వ్యర్థంగా మీన్స్ పంటకు అందని రూపంలోకి మారిపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం పైపాటుగా పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సమయంలో నత్రజని 2% నత్రజని పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే సో మనకు నేలతో సంబంధం లేకుండా చౌడు నేల ఉన్నప్పటికీ కూడా పంట యొక్క పెరుగుదలను మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఎప్పుడైతే వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు కానీ లేదా వర్షం అధికంగా ఉన్న పరిస్థితుల్లో మనం ఈ రసాయన ఎరువులని భూమిలోకి వేయకూడదు. సో అక్కడ కూడా నత్రజని ఎక్కువగా కొట్టుకోవడం పోవటం లేదా ఆవిరి రూపంలో పోవటం ద్వారా నష్టపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం పైపాటుగా పిచికారీ చేసుకోవటం లేదు 19 అనే మందు కానీ 13045 కానీ లేదంటే యూరియాని కానీ లేదా డిఏపీని కానీ 2% ద్రావణాన్ని మనం పైపాటుగా పిచికారీ చేసుకోవడం ద్వారా మనం తొందరగా మన ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నా, అధిక వర్షాలు ఉన్నా కూడా మనం తొందరగా రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి కూరగాయల పంటలు కానీ లేదంటే ఉద్యానవన పంటలకి మనం డ్రిప్ సిస్టమ్ ద్వారా మనం రసాయన ఎరువులు అందించడం ద్వారా ఈ యొక్క వినియోగ సామర్థ్యాన్ని 80% వరకు కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. సో డ్రిప్ సిస్టమ్ ద్వారా ఖచ్చితంగా మొక్క వేర్ల దగ్గర పడటం వల్ల ఈ యొక్క రసాయన ఎరువు అనేది నష్టపోవడం అనేది చాలా తక్కువగా ఉంది. మనం వేసిన రసాయన ఎరువు అనేది కంప్లీట్గా కూడా మొక్క ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే మనం వేసే రసాయన ఎరువులు నష్టం తక్కువగా ఉంటుంది, ఖర్చును కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క వినియోగ సామర్థ్యాన్ని కూడా మనం పెంచుకొని అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. పశు పోషణ నేడు ఎందరికో ఆదాయ మార్గంగా ఉన్న వ్యాపకం. అయితే ఈ కాలంలో ఉండే చల్లని వాతావరణం కురిసే చినుకులకు తోడు పరాన్నజీవుల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈగలు, దోమలు, నల్లులు, గోమార్లు వంటి బాహ్య పరాన్నజీవుల కారణంగా పశువుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు పాల దిగుబడి కుంటుపడే ప్రమాదం ఉంటుంది. పరాన్నజీవుల వల్ల పశువుల్లో బెబిసియోసిస్, థైలేరియాసిస్, ట్రిపనోజోమియోసిస్ వంటి వ్యాధులు సోకుతాయి. కాబట్టి పాడి రైతులు ఈ నష్టాలను తగ్గించుకొని పశువులను కాపాడుకోవాలంటే పరాన్నజీవుల నివారణపై తగిన శ్రద్ధ పెట్టడం అవసరమంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పశు సంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు. పాడి పశువులపై బాహ్య పరాన్నజీవుల ప్రభావం మూలంగా పశువుల్లో విపరీతమైన చికాకు, అదేవిధంగా అలసటకు లోనవడం మూలంగా వ్యాధులతో పాటు పాల దిగుబడిపై కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. ఈగలు, దోమలు, గోమర్లు, నల్లులు, పేలు మరియు పిడుదులు మొదలైన ఈ బాహ్య పరాన్నజీవులు పశువుల శరీరంపై ఆవహించడం మూలంగా పశువుల రక్తాన్ని పీలుస్తుంటాయి, అదేవిధంగా పశువులకు రక్తహీనతను కలిగిస్తాయి. వివిధ రకాలైన వ్యాధికారక జీవులను కూడా ఒక పశువు నుంచి వేరొక పశువుకి వ్యాపింపజేయడానికి కూడా ఈ బాహ్య పరాన్నజీవులు కారణమవుతాయి. అంతేకాకుండా ఈ ఈగలు, దోమలు ఎక్కడైతే విస్తృతంగా అభివృద్ధి చెందుతాయో ఈ పశువుల్లో విపరీతమైన చికాకుని కలిగించి పశువులకి నిద్ర కానీ విశ్రాంతి కానీ లేకుండా చేయడం మూలంగా ఈ పాల దిగుబడిపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ బాహ్య పరాన్నజీవుల్లో మిన్నల్లులు, ఇవి పశువుల చెవికి, భుజము, ముఖము మొదలైన భాగాల్లో దురద, వాపు, చర్మంపై
పొలుసులు ఏర్పడేలా చేస్తాయి. రక్తస్రావాన్ని కలిగించడం మూలంగా వెంట్రుకలు రాలిపోవడం, రక్తాన్ని ఎక్కువగా పీల్చుకోవడం వల్ల పశువులు రక్తహీనతకు లోనై పశువులు నీరసపడిపోవడం మొదలైనవి సంభవిస్తుంటాయి. వీటి నివారణకు రైతులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎక్కడైతే ఈ పేలు ఉన్నాయో ఆ పేలు ఉన్న పశువులపై ఎక్కువగా వెంట్రుకలు కూడా అక్కడ కత్తిరించాలి. ప్రతిరోజు కడగడం వల్ల పేలు నల్లుల్ని నిర్మూలించవచ్చు. ముఖ్యంగా మురుగునీరు ఎక్కడ నిల్వ ఉండకుండా చూసినట్లయితే ఈగలు దోమలు వృద్ధి కాకుండా చూడవచ్చు. అదేవిధంగా ఎప్పుడు కూడా పాకలు అదేవిధంగా ఈ పశువులు ఉంచిన నేలలు పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఈ గోమర్లు కానీ లేదా పేలు కానీ పశువుల మీద ఉన్నట్లయితే వీటి నిర్మూలనకు మెలాథియన్ లేదా పారాథియన్ మొదలైన మందులను ఒక లీటర్ నీటిలో 3 లేదా 4 ml కలిపి పశువుల చర్మం పైన స్ప్రే చేయాలి. అయితే ఈ స్ప్రే చేసేటప్పుడు పశువుల కళ్ళల్లో నోట్లో ముక్కుల్లో పడకుండా జాగ్రత్త వహించాలి. ఈ నీటిని నాకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ఇది పశువులపైనే కాకుండా పశువుల పాకంలో కూడా పిచారి చేయడం వల్ల ఈ గోమర్లు నలులు పూర్తిగా నిర్మించబడతాయి. పశువుల పాకల యొక్క గోడలు నేలపైన అదేవిధంగా గోడ పగుల్లో కూడా ఈ బాహ్యపరాన్న జీవులు ఉంటాయి. కాబట్టి పాకల్లో బయోటాక్స్ రిడ్డు వంటి మందులను ప్రతి 1 లీటర్ నీటికి 3 నుంచి 5 ml మందును కలిపి వీటిలో స్ప్రే చేయాలి. అంతేకాకుండా ఆ పాకల్లో పశువుల దానా కానీ గడ్డి కానీ ఉండకూడదు. వాటి మీద ఈ పిచికారి చేయకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ పిచికారి చేసిన మందు అవి తాగే నీటిలో పడకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా గోమర్లు నల్లులు పేలు నిర్మూలనకు ఇంజెక్షన్ రూపంలో కూడా మందులు ఉన్నాయి. వీటికి ఐవర్మెక్టిన్ లేదా డోరామెక్టిన్ వంటి మందులను పశువుల చర్మం కింద ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం వల్ల కూడా ఈ గోమర్లు నల్లుల్ని నిర్మూలించవచ్చు. అంతేకాకుండా ఈ పిచికారి చేయడం వల్ల ప్రమాదం ఉంది, దీనివల్ల పశువులు మాకు ఇబ్బంది పడతాయని అనుకున్న రైతులు బజార్లో దొరికే టిక్ అవుట్ లేదా ఫ్లిక్ అవుట్ లాంటి సబ్బులను కూడా వాడి ఈ పశువులకి ఈ బాహ్యపరాన్న జీవుల నుంచి రక్షించవచ్చు. అంతేకాకుండా ఈగలు దోమల వల్ల చర్మంపై ఏర్పడిన గాయాలు అదేవిధంగా ఈ పుండ్లను యాంటీసెప్టిక్ ద్రావణంతో కడిగి వెంటనే ఆయింట్మెంట్లు పూసినట్లయితే అవి మ్యాగెట్ ఉండుగా డెవలప్ అవ్వకుండా ఉంటాయి. అంతేకాకుండా రైతులు ఈ పశువుల శాలలో ఈ దోమలు ఈగల బారి నుంచి రక్షించడానికి ఫ్యానులు కూడా అమర్చినట్లయితే విద్యుత్ ఛార్జీలు కొంత భారమైనప్పటికీ దానివల్ల ఈ పశువులకి ఇబ్బంది తగ్గడం మూలంగా తద్వారా పాలు దిగకపోవడం కూడా మనం పెంచడానికి అవకాశం ఉంటుంది. ప్రకృతిలోని అమూల్యమైన వనరులలో తీయని తేనెను ప్రసాదించే తేనెటీగలను మానవజాతి పాలిట వరప్రసాదంగా చెప్పుకోవచ్చు. తేనెటీగలను రైతుమిత్రులుగా చెబుతారు. తేనెటీగలు వివిధ పంటల్లో పరపరాగ సంపర్కానికి తోడ్పడి అధిక దిగుబడులు సాధించేందుకు పరోక్షంగాను, తేనె ఉత్పత్తికి ప్రత్యక్షంగాను ఉపయోగపడుతున్నాయి. పచ్చిక బయళ్ళు, అడవులు, పూదోటలు, ఉద్యాన పంటలు ఎక్కువగా సాగయ్యే ప్రాంతాలు తేనెటీగల పెంపకానికి ఎంతో అనువుగా ఉంటాయి. ప్రధానంగా తేనెటీగల నుంచి తేనె మాత్రమే కాదు, మైనం, పుప్పొడి, రాజాహారం, ప్రొపోలిన్ వంటి ఉప ఉత్పత్తులు కూడా లభ్యమవుతున్నాయి. పంటలతో పాటు రైతులు అనుబంధంగా కొన్ని తేనె పెట్టెలు కూడా పెట్టుకుని అదనపు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. ఇందుకు అవసరమైన సాంకేతికతను రైతులకు మరింత చేరువ చేసేందుకు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సమీకృత తేనెటీగల అభివృద్ధి కేంద్రం పనిచేస్తోంది. రైతులకు శిక్షణ, ముడి తేనెను ప్రాసెసింగ్ చేయడానికి అవసరమైన యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఇక్కడి శాస్త్రవేత్త కరుణశ్రీ. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెం వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో సమీకృత తేనెటీగల అభివృద్ధి కేంద్రం పనిచేస్తోంది. ప్రధానంగా శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం మీద 7 రోజుల పాటు శిక్షణనివ్వడంతో పాటు తేనెటీగల పరిశ్రమకి అవసరమైనటువంటి అన్ని రకాల మౌలిక వసతులు ఒక దగ్గర ఏర్పాటు చేసి రైతులు వాటిని వాడుకునే విధంగా
సమీకృత తేనెటీగల అభివృద్ధి కేంద్రం ఉద్దేశం దానికి తగినట్టుగా అన్ని రకాలైనటువంటి యంత్ర పరికరాలు చేకూర్చి రైతులకు సేవలు అందుబాటులోకి తీసుకురాబడ్డాయి. తేనెటీగల పరిశ్రమకి అవసరమైనటువంటి పంటల సరళి ఉందో, ప్రధానంగా మొక్కజొన్న, ఉద్యాన పంటలైనటువంటి కొబ్బరి, నిమ్మ, ఆవాలు, పొద్దుతిరుగుడు, కొత్తిమీర, కూరగాయలు, తర్వాత పందిర్ల మీద సాగు చేయబడేటువంటి కూరగాయలు, ఇటువంటి పంటలు సాగులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ తేనెటీగల పెట్టెలు ఎపిసెరానా ఇండికా అలాగే ఎపిసెరానా మిల్లిఫెరా అనేటువంటి రెండు రకాల ఈగలను చెక్క పెట్టెల్లో పెట్టి రైతులు తేనెటీగల పరిశ్రమను చేపడుతూ ఉన్నారు. దాదాపుగా 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ పంటల సాగు చేపడుతున్నటువంటి రైతులు 8 నుంచి 10 తేనెటీగల పెట్టెలను ఏర్పాటు చేసుకొని తేనెను కూడా అదనపు ఆదాయం పొందేటువంటి కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసుకోవడమే కాకుండా ఆయా పంటల్లో పరపరాగ సంపర్కం సరిగా జరిగి నాణ్యమైనటువంటి పంట దిగుబడులు అలాగే పంట దిగుబడుల్లో కూడా గణనీయమైనటువంటి వృద్ధి సాధించడానికి అవకాశం ఉంది. తేనెటీగల పెట్టెలు క్షేత్రాలలో ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని నుంచి వచ్చినటువంటి తేనెను ముడితేనెగా భావిస్తాం. దీనిని సరైన రీతిలో ప్రాసెసింగ్ చేసి బాట్లింగ్ చేసి మార్కెట్ చేసుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ప్రస్తుతం ఉందని చెప్పవచ్చు. అదే మాదిరిగా తేనెటీగల పరిశ్రమలో అవసరమైనటువంటి తేనె తీసేటువంటి యంత్రాలు అలాగే తేనెటీగల మైనపు అట్టలు, ఇవి రైతులకి తేనెటీగల పెట్టెల్లో పెట్టడానికి ప్రధాన వనరుగా ఉపయోగపడుతుంది. వీటి తయారీ కూడా రైతు స్థాయిలో అవకాశం ఉండదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎపిసెరానా ఇండికా అలాగే ఎపిసెరానా మిల్లిఫెరా అనేటువంటి రెండు రకాలైనటువంటి తేనెటీగల అట్టలను తయారు చేసేటువంటి కోమ్ ఫౌండేషన్ మిల్లుల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి రైతులు వారి దగ్గర ఉన్నటువంటి తేనెటీగల మైనాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చి ఇక్కడ ఈ అట్టల రూపంలో ఇక్కడ తయారు చేయించుకొని తీసుకొని వెళ్ళవచ్చు. 1 కిలో అట్టలు తయారు చేయడానికి నామమాత్ర రుసుము నిర్ణయం చేయడం జరిగింది. దాన్ని చెల్లించి రైతులు ఈ యంత్రాలను వినియోగించుకొని ఈ తేనెటీగల అట్టలను తయారు చేసుకోవడం ద్వారా ప్రతి వారానికి ఒకసారి ఆ తేనెటీగల బాక్సులలో ఈ అట్టలను అనుబంధంగా ఇవ్వడం ద్వారా తేనెటీగలు త్వరగా అభివృద్ధి చెంది ఎక్కువ తేనెను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది. అలాగే ఎలక్ట్రిక్ యంత్రాల ద్వారా తేనెను తీసేటువంటి యంత్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తేనెను శుద్ధి చేయడం, ముడి తేనె ఎప్పుడైతే మనం క్షేత్రస్థాయిలో రైతులు ఎక్స్ట్రాక్షన్ చేస్తారో చేసిన తర్వాత ప్రాసెసింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనిలో అదనంగా ఉండేటువంటి మలినాలను తొలగించడంతో పాటు సరైనటువంటి తేమ ఉండేలాగా, అంటే 11 నుంచి 20% లోపు తేమ ఉండేలాగా చేసుకోవడం ద్వారా తేనె నిల్వ శాతం పెరుగుతుంది. దీనికి తగినట్టుగా ఈ ప్రాసెసింగ్ చేయడాన్ని రైతుల స్థాయిలో అయితే వారు డైరెక్ట్గా వేడి చేసి ఆ పరిశ్రమ ద్వారా చేయడం జరుగుతుంది. దీనివలన కొంత నాణ్యతపరమైనటువంటి ఇబ్బందులు ఉన్న కారణంగా ఇక్కడ 1500 లీటర్ల తేనెను ఒకటేసారి విద్యుచ్ఛక్తి సహాయంతో ప్రాసెస్ చేసేటువంటి యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మనం తేనెను 3 స్థాయిలలో ఫిల్టర్ చేసి సరైనటువంటి తేమ ఉండేలాగా క్రమబద్ధీకరించి దానిని డైరెక్ట్గా 250 మిల్లీలీటర్ల నుంచి 1 కిలో వరకు కూడా తేనెని అవసరమైనటువంటి పరిమాణాల్లో బాటిల్స్లో నింపుకొని మార్కెట్ చేసుకోవడానికి అనుకునే విధంగా కూడా ఈ యంత్ర సామాగ్రి ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి ఈ వసతులను వినియోగించుకొని వారి యొక్క తేనెను అనుకూలమైనటువంటి విధంగా పట్టుకెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా తేనెటీగల రోగాలు కానీ వచ్చినట్టయితే వాటిని నిర్ధారించి తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. బీ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నాణ్యత ప్రమాణాలను కూడా సరైన స్థాయిలో ఉండేలాగా చూడడం కోసం క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ను కూడా, దానికి అవసరమైనటువంటి యంత్ర సామాగ్రిని అంతా కూడా ఏర్పాటు చేసి ఈ ఇంటిగ్రేటెడ్ బీ డెవలప్మెంట్ సెంటర్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెం ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి తేనెటీగల రైతులందరికీ కూడా ఈ యంత్ర సామాగ్రిని వినియోగానికి అందుబాటులోకి తీసుకొని వచ్చి ఈ సేవలు కూడా వారికి అందించడం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సాగు రంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వరంగల్ యనుమామూల వ్యవసాయ మార్కెట్లో పత్తికి మంచి ధరలు పలుకుతున్నాయి. క్వింటా పత్తి 8200 నుంచి 8300 మధ్య పలుకుతోంది.
గత 15 రోజులుగా ధరలు పుంజుకుంటున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పెరిగిన ధరలతో వ్యాపారులకే ఎక్కువ మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు. సీజన్లో తాము అమ్ముకున్నప్పుడు క్వింటా పత్తి ధర 4,500 నుంచి 5,500 మించలేదని, ఇప్పుడు తమ చేయి దాటిపోయాక రేట్లు పెంచారని రైతులు వాపోతున్నారు. అరకొర రైతులు తప్ప మిగతా రైతులంతా పంటను సీజన్లోనే అమ్ముకున్నారని, ప్రస్తుతం పెరిగిన ధరలతో రైతుల కంటే వ్యాపారులే లాభపడతారని రైతులు, రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే రేటు స్టార్టింగ్ లో ఉంది అంటే పత్తి ఆసామానికి బాగుపడుతుంది. పత్తి ధర 8,200-8,300 వరకు ధర పలుకుతా ఉంది. రైతుకు ధర ఇది సంతోషకరమైనది వార్త. ముఖ్యంగా రైతు పండించినప్పుడు, పంట చేతిలో ఉన్నప్పుడు ఈ ధర కనుక వస్తే రైతు లాభపడు. సుమారుగా 100 మంది రైతుల దగ్గర కూడా ఇలా కాటన్ లేదు. కాటన్ అంతా వ్యాపారస్తులకు, పెట్టుబడిదారులకు దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు ధర ఎక్కువ పెంచుకోవడం జరుగుతుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని బోధబండలో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం, గరుడ కంపెనీ సంయుక్తంగా డ్రోన్ పిచ్చికారీలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ప్రస్తుత కాలంలో పంటల్లో రసాయనాల పిచికారీలకు డ్రోన్లు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని, ఎకరం పైరులో డ్రోన్తో 15 నిమిషాల్లో పిచికారీ చేయవచ్చని, ఎకరానికి 450 రూపాయల ఖర్చవుతుందని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తెలియజేశారు. వరిలో నేరుగా విత్తే విధానాలు ఇటీవలి కాలంలో రైతుల ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా డ్రమ్ సీడర్తో సాగు అన్ని చోట్ల ఊపందుకుంటోంది. అధికారులు రైతులకు ఈ దిశగా అవగాహన కల్పిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, దుమ్ముగూడెం, చెర్ల మండలాల పరిధిలోని రైతులకు ఐటీసీ బంగారు భవిష్యత్ పథకం అధికారులు, వ్యవసాయ శాఖ వారు వరిలో డ్రమ్ సీడర్ విధానంపై అవగాహన కల్పించారు. జిల్లాలో 4,000 ఎకరాల్లో నేరుగా వరి విత్తే విధానాలను అవలంబిస్తున్నట్టు వివరించారు. డ్రమ్ సీడర్ విధానంతో సమయం, ఖర్చు ఆదా అవడమే కాకుండా కూలీల కొరతను అధిగమించవచ్చని అధికారులు అంటున్నారు. నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నాట్లతో పని లేకుండా డ్రమ్ సీడర్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వివరించారు. ఇప్పుడు వరి నాటు పద్ధతిలో ఖచ్చితంగా 8 నుంచి 10 మంది రైతులు దాన్ని నాటడానికి అవసరం పడుతున్నారు. కానీ ఇది ఎకరం రోజుకి 4 ఎకరాలు విత్తనాలు నాటొచ్చు. 4 ఎకరాలకి 8 నుంచి 10 కేజీల విత్తనం సరిపోతుంది. ల్యాండ్ ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా చేసి ఉంటే డ్రమ్ సీడర్ అనేది చాలా ఏంటంటే రైతుకు లాభపడుతుంది, కూలీల ఖర్చు తగ్గుతుంది, ఎరువుల ఖర్చు తగ్గుతుంది. దీనివల్ల ఎక్కువ రైతులు లాభపడతారని. ఈ యొక్క డైరెక్ట్ సీడింగ్ రైస్ ద్వారా నీరుని ఆదా చేయడం కానీ, కూలీల బెడద తగ్గించడం కానీ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందడం కానీ, అదేవిధంగా చిన్న సన్నకారు రైతులకు ఈ యొక్క పద్ధతి ఎంతో విధంగా చాలా విధంగా ఉపయోగపడుతుందండి. వ్యవసాయ వెలుగుల అన్నదాతలో తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.